ఏపీలో నిన్న హైకోర్టు అయితే పరీక్షలు పెట్టేందుకు గాను మరోసారి ఆలోచించాలంటూ కూడా పేర్కొంటూ ప్రభుత్వానికి అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే పరీక్షలు పెట్టకపోతే వారు భవిష్యత్ ఏంటని కూడా మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రశ్నించారు. సో రద్దు చేయడం చాలా సులభం, నిర్వహణ మన బాధ్యత సీఎం జగన్. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలను నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలిపారు. పరీక్షలు పెట్టని రాష్ట్రాలు విద్యార్థులకు పాస్ మార్కులు ఇస్తున్నాయి, అలా అయితే మంచి కళాశాలలో వారికి సీట్లు ఎలా వస్తాయి, వారి 50 ఏళ్ల భవిష్యత్తు ఏంటి, అదే పరీక్షలు పెడితే 70% పైగా మార్కులు వస్తాయి. పరీక్షలు రద్దు చేయడం చాలా సులభం, వాటి నిర్వహణే బాధ్యతాయుతం. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తామని, ఏ పరిస్థితుల్లో పరీక్షలు పెడుతున్నామనేది చెప్పాలని సీఎం జగన్ గారు అన్నారు. ఇక రాష్ట్రంలో 15,715 పాఠశాలల్లో చేపట్టిన పనులను పురోగతిపై తాడేపల్లిలో నిన్న కార్యాలయంలో సమీక్షించారన్నమాట. ఇక విద్యార్థులు అయితే పరీక్షలు పెడితే సుప్రీంకోర్టుకు వెళ్తామంటూ కూడా కొంతమంది నిపుణులు కూడా చెప్తున్నారు, వైద్య విద్యావేత్తలు కూడా చెప్తూ ఉన్నారు. సో పరీక్షలు అనేవి హైకోర్టులో మాకు సరైన నిర్ణయం రాకపోతే సుప్రీంకోర్టు వెళ్ళే ఛాన్స్ కూడా ఉన్నట్లు వాళ్ళైతే పేర్కొంటూ ఉన్నారన్నమాట. సో ఇది ప్రజెంట్ ఏపీలో జరుగుతున్న పరీక్షలపై ఉన్న లేటెస్ట్ అప్డేట్. సో అప్డేట్ నచ్చితే లైక్ చేయండి, ఈ అప్డేట్ మన మిత్రులకు కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా సలహాలు ఉందంటే కింద కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.